నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలో, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలు. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలో. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలో. కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను. కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలో, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను, సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను, సమస్త జనులను నీ శిష్యులను చేసెదను. సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను, సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? రండి వాక్యపు లోతునకు వెళ్దాం. దేవుడు మన హృదయాలను చిద్దము చేయి రీతిగాను మనము సిద్ధం కండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, వాక్య సత్యములు ఎలాగ మనకు బోధించనై ఉన్నాడో, మనము దేవుని వాక్యపు లోతునకు ప్రయాణం చేద్దాం. ఈ సమయాన్ని మనం హెచ్చించి శ్రద్ధగా మనం ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించు రీతిగా మన హృదయమును సిద్ధం చేద్దాం. మరి వాక్యం లోతునకు వెళ్దామా? రండి. కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. కీర్తనకారుడు 42 అధ్యాయం మొదటి వాక్యం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఆ తదుపరి మనం ప్రయాణం చేద్దాం. ఇక్కడ గానం చేస్తున్నాడు దావీదు. ఏమని గానం చేస్తున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. రెండవ వాక్యంలోనికి వెళ్దాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, దేవారాత్రులు నా కన్నీరు నాకు అన్నపానములు ఆయను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, శక్తివంతుడవైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయమున నీ బిడ్డలతో, మీ బిడ్డలమైన మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడమని, నీ లేఖ సత్యములు మాకు విశదీకరించమని, మీ వాక్య వెలుగులు ప్రజలింపొచ్చాయమని, బిడ్డల హృదయాలు తెప్పలిచ్చాయమని, వికసింపొచ్చాయమని, ఆనందింపొచ్చాయమని యేసునామమున ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇట్టిత్తిక గానం చేస్తున్నాడు మహారాజు. 40 సంవత్సరములు మరి 12 గోత్రములను ఏకగ్రీవంగా పరిపాలించినటువంటి ఆ మహారాజు దావీదు గారు ఇట్టి రీతిగా గానం చేస్తున్నారు. ఆ దావీదు మహారాజు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి అంటే అడవిలో ఒక జంతు. ఆ జంతువుకి బాగా వెండ కాస్తే దాని శరీరం అంతా మంటెక్కిపోతుందట, తట్టుకోలేని స్థితిలో ఉంటుందంట. దానికి ఆ అరణ్యంలో ఉన్న ఆ దుప్పికి నీటి వాగులు కనిపిస్తే చాలట, ఎంత మహానందమో, మహాసంతోషం. ఆ దుప్పికి ఆ నీటి వాగులు కనపడితే ఎందుకంటే వెళ్ళి ఆ మడుగులో లోపలికి వెళ్ళి మునిగి తేలుతూ ఆనందిస్తూ ఉంటుందట. అయితే ఈ దుప్పిని ఎప్పుడు చూశాడంటే, దావీదు మహారాజు ఆయన గొర్రెలు కాసేటప్పుడు ఈ సన్నివేశం ఆయన చూసింది, ఆయన అనుభవించి ఆయన గానం చేస్తాడనమాట. అన్వేషణ చేసి అన్ని విషయాలు తెలుసుకొని
ఆ తెలుసుకున్న సత్యములనే ప్రభుతో గానం చేస్తాడు. ఈ యొక్క మరి దుప్పి ఆయన చూశాడు, దాన్ని ఎలా ఉంటుంది, దాని రూపం ఎలా ఉంటుంది, ఎన్ని చూసి దానికి ఎందుకు అంత బాధ కలుగుతుంది, ఆ నీటి మడుగుల కోసము తపతపలాడుతుంది అనే విషయాన్ని కూడా గమనించి అది వెళ్ళి ఆ వాగులో మరి అది మరి స్నానం చేస్తూ చాలా ఆనందిస్తూ హాయిగా ఉన్నప్పుడు చూశాడు దావీదు. అది చూసిన సన్నివేశాన్ని ఆ దుప్పిని పోల్చి దేవునితో మాట్లాడుతున్నాడు, గానం చేస్తున్నాడు దేవునితో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. చూశారా, ఆ దుప్పి ఆ నీటి వాగులలో మునిగి తేలుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నాకు కూడా నా ప్రాణానికి నీవు దొరికితే, నిన్ను నేను స్తుతిస్తూ ఉంటే, నిన్ను నేను ఆరాధిస్తూ ఉంటే, నిన్ను నేను గణపరుస్తూ ఉంటే, నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటే, నీకు నాకు అంతకంటే ఎక్కువగా నా ప్రాణము ఉల్లసిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ సంతోషము ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది, ఆ దుప్పి ఎలాగ సంతోషిస్తుంది, మరి నేను కూడా ప్రభువులో ఎలా సంతోషిస్తున్నాడని పోల్చి ఈ విషయాలను విశదీకరిస్తా గానం చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా వాక్యంలోనికి వెళ్ళి అన్వేషణ చేస్తూ ఈ వాక్యాన్వేషణలో మన హృదయం వికసించినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పరవశించిపోతున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మన హృదయం వికసించిపోయి పరిమిళిస్తూ పరిమిళ శ్వాసన ఎదజల్లే రీతిలో మనము ఆనంద డోలికలు తేలియాడుతూ ఉంటాం. ఇది సూత్రం. ఎప్పుడైతే దేవుని లేఖనాలు మనం అన్వేషిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రభుతో సత్సంబంధం కలిగి మన జీవన సరళిని కొనసాగిస్తూ ఉంటామో, ఈ ఆనందం నిత్యానందం మనం పొందుతాం. ఈ భూలోకముల్ని ఇహముందు పొందగలం, పరమందు పొందగలం. ఈ విషయాలు దావీదు మహారాజు తెలుసుకొని ఈ గానం చేస్తున్నాడు. ఈ దుప్పిని పోల్చాడు, వాగు మడుగులు ఎలాగ దానికి కనపడితే ఎంత ఆనందమో ఎంత సంతోషమో, పరవశించిపోతుందో అది, అందులోనికి దూకి అందులో ఆ జలకాలు ఆడుతూ. అట్లాగనే మనం కూడా లేఖనములో మనము ఆయన కొరకు అన్వేషిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన సర్వస్వంగా మనం చేసుకొని ఆయన్ని మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనం ఈ స్థితి కలిగి ఉంటే మహానందము మనకు కలుగుతుంది, నిత్యానందము మనకు కలుగుతుంది, నిత్యం సంతోషిస్తాం. ప్రభులో నిత్యం ఆనందించుడి నిత్యం ఆనందించుడని భక్తుడు పౌలు గారు మాట్లాడతాడు. ఎందుకు ఆనందించుడు, నిత్యం ఆనందించమంటే లేఖనాలతో ఆనందించమన్నాడు, ప్రార్థన జీవితంలో ఆనందించమన్నాడు, ఆధ్యాత్మికమైన జీవితంలో ఆనందించమన్నాడు, ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆనందించమని ఎక్కడ చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. ఏ భక్తుడు చెప్పలేదు, ఏ దైవజనులు చెప్పలేదు. మనం ఆనందించేది ఎక్కడంటే దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది అంటే మనకి దేవుని వాక్యం దొరుకుతుంది. ఈ దినాల్లో చాలా కాలం నుంచి మందిరాలలో వాక్యం లేక చాలామంది ఆనందించలేకపోతున్నారు, పరవశించలేకపోతున్నారు, దేవునితో ఆరాధన చేయలేకపోతున్నారు. ప్రభువుకు తెలుసు ఈ విషయాలు, ప్రభువుకు తెలుసు. ప్రియ నేస్తమా, ప్రియ నా సహోదరుడా సహోదరి, ప్రభువుకు తెలుసు మనము ఎప్పుడు ఎట్లా ఉండాలో, ఏం చేయాలో, మన చేత ప్రభు ఏం చేయించుకోవాలో నిశ్చయముగా సమయం ఆ సమయం. దిగులు పడక, నేను దేవుని ఆరాధించలేకపోతున్నానని భయపడక, దేవుడు ఇంకంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఆనందించి పరవశించే దినాలు వస్తాయి, కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. కనుక మందిరానికి వెళ్ళలేకపోతున్నామని చాలామంది, మరి నేను ఆరాధించలేకపోతున్నాను, ప్రభువుని కలుసుకోలేకపోతున్నాను
అనుకోవచ్చు. నో నో, ప్రభు నీతోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆ జీవాత్మ, నీలో ఉన్న జీవాత్మే దేవుడు. అయితే ఆ జీవాత్మ నీతో ఉంటూ నిత్యం ఉంటున్నాడు. నీవు ఎక్కడ ఉన్నా, నిల్చున్నా, లేచినా ప్రభుని ఆరాధించవచ్చు. తండ్రి నీకు స్తోత్రం అనొచ్చు, ప్రభువా నీకు స్తుతి అనొచ్చు, నువ్వు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. దేవుడు చేసే మేలు, ఇంతవరకు కాచి కాపాడి సంరక్షణ చేసిన దేవా నీకు స్తోత్రములు చెల్లించవచ్చు నువ్వు ఎక్కడైనా సరే. అయితే ఇక్కడ రెండవ వాక్యంలో ఏమంటున్నాడంటే దావీదు మహారాజు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇప్పుడు ఈ దినాలలో తృష్ణగొనే బిడ్డలు చాలామంది ఉన్నారు. మందిరానికి వెళ్ళాలి, దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలి, క్రమము లేకుండా పోయింది, లేకపోతే ఈ స్థితిగతులు ఎందుకు ఏర్పడ్డాయి అని అనుకోవచ్చు. నోనో, దేవుడు ఇస్తాడు అంతకంటే ఎక్కువ. అందుకే ప్రభు అన్నాడు, ఒక్క దినము గడుపుట ఏ దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అయితే ఈ మాటలకు వస్తే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకు? జీవము గల దేవుని కొరకు. జీవం ఏంటి? ఎక్కడుంది మా జీవము? మనలో ఉంది జీవము. దేవుడు తన స్వహస్తములతో నిర్మించుకొని నాసిక రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన. ఎక్కడుంది జీవం? మనలో. దేవుని జీవం మనలోనే ఉంది. ఆయనే జీవాధిపతి, సర్వాధికారి. మనలో జీవం అదే. అందుకనే జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నాను, నేను తృష్ణగొనుచున్నాను. చూసారా, ఆ దిప్పి వాగుల కొరకు ఆశపడిన రీతిగా నేను దేవుని కొరకు కూడా ఆశపడుతున్నా. ఇది ఎంత భాగ్యము ప్రతి ఒక్క వ్యక్తికి, ఎంత భాగ్యము. దేవుని కొరకు ఈ తృష్ణ అనేది ఉన్నట్లయితే ప్రభు నీ హృదయ వాంఛలను తీర్చిపడేస్తాడు. నీ ఆశ, ఆశపడే హృదయాలను తృప్తిపరుస్తాడు దేవుడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, ప్రియ సంగమ, ఈ యొక్క లేఖనములో సత్యము, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదని చాలామంది ఈ విధంగా తృష్ణగొని ఉన్నారు. మందిరాలు ఎప్పుడు తెరుస్తాయి? మందిరాలలో ఎప్పుడు ఆరాధించాలి? దేవునితో పరవశించేది ఎప్పుడు? ఆనందించేది ఎప్పుడు? మందిరంలో గంతులు వేసేది ఎప్పుడు అనే ఆలోచన తృష్ణగొని అనేక మంది విశ్వాసులు, అనేక మంది దైవజనులు తృష్ణగొని ఉన్న దినాలు ఇవి దినాలు. అలా తృష్ణగొనటానికి కూడా దేవుడు ఈ సమయాన్ని హెచ్చించాడు. మరిసిపోయిన ప్రజలకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరిసిపోయిన జనులు, తన భక్తులను కూడా పురికొల్పుతున్నాడు. తృష్ణగొనే విషయాలను తీసుకొచ్చి పెడుతున్నాడు. చూసారా, మనకు ఈ యొక్క మరి లాక్డౌన్ గ్యాపు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో? దేవుని ఎడల, జీవము గల దేవుని ఎడల తృష్ణగొనే విషయాలకు తీసుకెళ్తుంది. ఇంకెందుకు నా ప్రియ సిస్టర్ చెప్పండి, నువ్వు దేవుని కొరకు ఒకవేళ తృష్ణగొని ఉండవేమిప్పుడు నీ హృదయ వాంక్షలను దేవుడు తీర్చనై ఉన్నాడు. నా ప్రియ సోదరుడు, నువ్వు తృష్ణగొని ఉండవేమో దేవుని కొరకు, నీ హృదయ వాంక్షలను తీరుస్తాడు దేవుడు. తీర్చడానికి నా దేవుడు సమర్థుడు. మన దేవుడు ఆయనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను, నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా దివారాత్రములు నా కన్నీరు నాకు అన్నపానములాయను. దివారాత్రములు చూసారా, కన్నీరంట. నా దేవుని ఎప్పుడు కలుసుకోవాలా? ఎప్పుడు నేను ఆ మందిరానికి వెళ్ళాలి? ఆ తృష్ణ అంట దివారాత్రములు కన్నీరు విడిచే స్థితికి వచ్చిందంట దావీదు. చెప్పండి, ఈ మహారాజుకే అంత ఇదైతే మనమేంటి? మన పరిస్థితులు ఏంటి చెప్పండి? మనం ఎంత తీవ్రత కలిగి ఉండాలి? ఈయనకు ఏం చేయకపోయినా అన్నీ జరుగుతాయి.
ఆయన అంటున్నాడండి, దివారాత్రములు కన్నీరు విడుచుతున్నానని. ఎప్పుడు వెళ్దునా సదేవుని సన్నిధికి? ఆ సన్నిధిలో ఎప్పుడు కనబడదనా? ఎంత తృష్ణ కొని ఉన్నాడో, ఎంత తృష్ణ చెంది కీర్తన గానం చేస్తున్నాడో. దీంట్లో ఉన్న తాత్పర్యము చాలా ఆన్సరబుల్, చాలా చాలా లోతైన సత్యంతో కూడి ఉంది. అయితే నా ప్రియ నేస్తమా, మనం కూడా దేవుని ఎల్ల, ఇప్పుడు నీవు కూడా దేవుని ఎల్ల తృష్ణ కొని ఉన్నావు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది కరెక్ట్. ఇది దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలని నీకు ఆశ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఎలా లేని స్థితిలో ఉన్నావు కాబట్టి దాన్ని అలా అలా ఆలోచిస్తున్నావు. ఎప్పుడు మందిరాలు తెరవబడతాయా? ఎప్పుడు నేను వెళ్ళి దేవునితో సత్సంబంధం కలిగి ఆయనతో కలిసి ఆరాధించడానికి ఆ యోగ్యత నాకు ఎప్పుడు వస్తుందా అనుకుంటున్నావు. కానీ సమయం వస్తుంది ఒకనాడు. నీ ఆశను, హృదయవాంక్షలు తీరుస్తాడు దేవుడు. నిశ్చయమది, వాస్తవం, సత్యమది. కనుక ఈయన ఆశను తీర్చాడు దేవుడు. దావీదు యొక్క హృదయ వాంక్షలను తీర్చాడు దేవుడు. ఆయన సన్నిధికి వెళ్ళితట చేశాడు, ఆయన మందిర ఆవరణలో నివసించట చేశాడు, ఆయన ప్రసన్నతను చూసేటట్టుగా చేశాడు. అదే స్థితి నీకు కూడా చేస్తాడు దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అందరికీ ఒకే రీతిగా పాలిస్తాడు దేవుడు. ఆయన మాట ఒకే రీతిగా ఉంటుంది, అందరి ఎడలో కృపచూపువాడు. ఆయన ప్రేమ వాత్సల్యత అందరి ఎడలో ఒకే రీతిగా ఉంటుంది. ఆయనే దేవుడు, ఆయన సృష్టికర్త. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన 42 కీర్తనల 5 వాక్యం మనం చదువుకుంటే, నా ప్రాణమా నీవు ఎలా కుయ్యి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. తొందరపడుతు వద్దు, నువ్వు తృష్టగున్నావు, ప్రాణమా తొందరపడొద్దు. మళ్ళీ ఇక్కడ ఇలాగ మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని ఆత్మ కలిగినటువంటి హృదయం ఇలాగనే మాట్లాడుతుంది. లోపల హృదయంలో నిండిందని బట్టి ఈ పెదవులు మాట్లాడుతుంటాయి. దావీదు మహారాజు గానం చేస్తూ ఈ 5 వాక్యంలోనికి వచ్చేటప్పుడు, నా ప్రాణమా నువ్వు నాలో నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నాకు రక్షణకర్త. నువ్వు తొందరపడుతున్నావు, ఇలా జరిగినాయి ఏంటి, ఈ ఆంక్షలు ఏంటి, ఇవేంటి ఇవేంటి అని అనుకుంటున్నావు. కానీ నోనో కాదు, ఇదంతా మంచి కోసమే, ఇంకా ఆశ పెంచడానికి కోసం. దేవుని ఎడల నీకున్న ఆశను ఇంకా పెంచడానికి కోసం, తృష్ణను ఇంకా పెంచడానికి కోసం. అది జరిగిందనుకో, అంతేకాని కుంగిపోబాక, ప్రాణమా కుంగిపోబాక, తొందరపడకాక. ఎంత శ్రేష్టమైన మాటలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే అది అమూల్యం. జుంటు తేనె దారల కంటే మధురమైంది వాక్యం. ఈ వాక్యము ఎన్నో చేయదు, అటు ఇటు 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 అన్నీ ఏదోదో రెఫరెన్సులతో కాదండి, సర్వసత్యము దాగి ఉన్నది. అది కనుగొనాలి మనం. ఇక్కడ భక్తుడు ఎంత అంటున్నాడు, నాలో నీవేళ కుంగి తొందరపడుచున్నావు, తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నాకు రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు నేను ఇంకను ఆయనను స్తుతించేదను, ఇంకను ఆయనను నేను స్తుతించేదను. ఎక్కువ చేస్తాను ఇంకా. ఇలాంటి ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఏది వచ్చినా ప్రార్థన చేయకుండా మానను, స్తుతించకుండా మానను అంటున్నాడండి. ఆ గానం చేస్తుంది అదే. మనం కూడా అదే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఈ స్థితి మనకు అదే స్థితి. కనుక ప్రియనా నేస్తమా, అదే 11 వాక్యంలోనికి వస్తే కూడా అదే మాటలు అంటున్నాడు. చూడండి, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అంటున్నాడు. మనమది ఇప్పుడు ఇప్పుడున్న స్థితిలో అనవలసిన మాటలు దేవునితో.
నా రక్షణకర్తవయ్యా నీవు నా దేవుడు, నువ్వు నాకున్నావు, నా ఎనికీర్తి, నా జీవాధిపతివు నువ్వు, నాలో ఉన్న జీవము నీవు, నా సర్వము నీవు. నేను ఆశపడుతున్నాను ఆ యోగ్యత నువ్వు ఎప్పుడు ఇస్తావో ఇవ్వు, అప్పుడే నేను వెళ్ళి మా మందిరాలలో ఆరాధిస్తాను. ఎంత గొప్ప మాటలు ఇవి మాటలు. అదే 43 కీర్తనలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని నేను నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయన్ను స్తుతించదను స్తుతించదను. ఎంత మహా మాటలండి, గొప్ప మాటలండి. దావీదు చాలా దివారాత్రులు నా కన్నీరు నాకు అన్నపానంలో అయినే అంటున్నాడు. ఎంత ప్రార్థన పరుడు దావీదు. మనం కూడా దేవుని ఎడల ఎంత ప్రార్థన ఉంది మనలో, ఎంత తృష్ణ ఉంది మనలో. రెండు దాటిన ఈ సమయంలో మందిరాలు తెరవకపోయలేక దేవుని ప్రేమ వాత్సల్యత ఎంత పుట్టుకొచ్చింది, ఎంత తృష్ణ కలిగి ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, గ్రహించండి. ఇది ఈ ఈ ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఈ యొక్క దూరం అనేది, దేవునికి మనకున్న దూరము, ఆరాధించలేని దూరం అనేది మనకింకా తృష్ణను పెంచింది, దేవుని ఎడల ఇంకా 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 పెంచింది, ప్రేమ వాత్సల్యతను పెంచింది. కనుక మన పురాణము, మన అంతరంగము సమస్తము ఆయనే. కనుక మరి మూలవాక్యానికి నేను వస్తున్న, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను కనబడేదను. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. కనుక అట్టి భాగ్యము, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి ఈ యొక్క లాక్డౌన్ కరోనా దీని గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు తన బిడ్డలను కాచి కాపాడుతాడు, సంరక్షణ చేస్తాడు, కునుకడు నిద్రపోడు, తన బిడ్డలను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. మీరు ప్రార్థన చేయండి, వాక్యం కోసం ఎగిరిపడండి, తృష్ణ కొనండి, ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా వాక్యం కోసం ఆశపడండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు సంరక్షణ చేస్తాడు, నిండుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన, నీ వాక్యములను, సత్యములను ఎడలిపోయిన బయటికి ప్రతి హృదయం తాగటానికి కృప అనుగ్రహించండి. నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వించండి. ఈ ప్రార్థన టీవీ పరిచర్యలో ఉన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వించండి, ఇంకా హెచ్చించండి, దీవించండి. మెండైన ఆకాశ వాక్యలు నిప్పి పట్టుదల దీవెన ఆశీర్వాదం కుమ్మరింపచ్చేయమని వీక్షిస్తున్న, ఇనుచున్న బిడ్డలందరినీ ఆయన ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you.